నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఆరోగ్యం అందాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇప్పటికీ ఆ ఆకాంక్ష నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను అందించడం జరిగింది విద్య వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ ఆయన మరణాంతరం అది కనుమరుగైపోయింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీ పార్టీగా షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రస్థానం సాగించడం జరిగింది ఆ పార్టీలో మరి నాగర్ కర్నూలు జిల్లాగా అధ్యక్షులుగా పనిచేసిన నర్సింహ గౌడ్ మనతో పాటు ఉన్నారు వారి మనోగతం ఒకసారి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీ రాజకీయ పరిస్థితులు ఒక డిఫరెంట్ కోణంగా బయటికి రావడం జరిగింది మీరు చదివిన చదువు లేదంటే మీరు ఎదిగిన తీరు చాలా డిఫరెంట్ అసలు రాజకీయాలకు ఎక్కడ కూడా తావు లేకుండా మీరు రాజకీయాలకు రావడం జరిగింది ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు గతంలో మీరు చేసిన సర్వీసు సమాజానికి ఉపయోగపడింది అంతకంటే ముందు కూడా మీరు ఒక జర్నలిస్ట్గా ఒక టీచర్గా పనిచేశారు నిజంగా ఆ స్థాయి నుండి ఈరోజు ఒక రాజకీయ స్థాయికి ఎదగడానికి గల కారణాలు ఏంటి సామాజికంగా ఒక సంస్థ ద్వారా కొంతవరకే చేయగలమని నేను ముప్పై ఏళ్ళ సర్వీస్ లోపల ఒక ఆర్గనైజేషన్ ద్వారా కొంతవరకే పరిమితం అవుతుంది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు లోబడే పనిచేయవలసి వస్తుంది సంస్థ ద్వారా ఒక ఏరియాకు పరిమితం అవుతున్నాం అన్నట్టు అదే ఒక రాజకీయంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయడానికి అవకాశం ఉన్నది సంస్థ పరంగా విస్తరించలేకపోతున్నాం రాజకీయ పరంగా ఏదైనా సాధ్యమని నేను తెలుసుకోగలిగిన రాష్ట్రవ్యాప్తంగా ఇరవై రెండు రాష్ట్రాలను తిరిగిన నేను దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని మండలాల్లో పనిచేసిన మరి ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ అన్నీ ఇరవై మూడు జిల్లాలలో ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కొన్ని వందల మంది స్టాప్తోని కొన్ని వేల మంది నిరుద్యోగులతో కలిసి పనిచేసినాం సామాజికంగా ఆ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వయసులో ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ శానిటేషన్ ప్రోగ్రామ్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ పోగ్రామ్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక మూడు వందల ప్రాజెక్టులు నేను రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది నా దగ్గర నూట అరవై అరవై నాలుగు మంది స్టాఫ్ కూడా పనిచేశారు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా కాబట్టి ఒక సంస్థ పరంగా కొంతవరకే నేను పరిమితంగా కలుగుతున్నా మనకుండే బ్యాక్గ్రౌండ్ మనకుండే నాలెడ్జ్కి సామాజికంగా రాజకీయంగా పనిచేయాలి ఒక ప్రభుత్వ పరంగా పనిచేయాలనప్పుడు రాజకీయం అనేది అవసరమని నేను తెలుసుకోగలిగినా అందుకే గత ఏడు సంవత్సరాలుగా ఒక ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేయడం జరిగింది దాని తర్వాత కొన్ని విభేదాలు వచ్చిన తర్వాత నేను వెళ్ళి వేరే పార్టీలోని పోవడం కూడా జరిగింది అంటే మీరు చేసిన సేవను గుర్తించినప్పుడు రాజకీయ పార్టీలు గుర్తించాయి ముఖ్యమంత్రులు సైతం మీరు చేసిన పనికి గుర్తింపుగా మీకు అవార్డులు కూడా ఇచ్చారు అప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత అవార్డు అనేది ఆ ఒక్క రోజుకే సంతోషపడ్డా నేను తెల్లారి మళ్ళీ మందలిచ్చే వాళ్ళు ఎవరు లేరు రాజకీయ నాయకులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ కలెక్టర్ కానీ ఏ మండల పార్టీ అధ్యక్షుడు కానీ ఆ ఒక్కరోజే సంతోష పెడతారు దండేసి కాల్వగపుతారు వెళ్ళిపోతారు అన్నట్టు రాజకీయంగానే వీటి విషయానికి వచ్చినప్పుడు అన్ని రకాల అవసరం వస్తుందని నేను గ్రహించగలగడం జరిగింది అంటే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజకీయాలు అవసరం ఎస్ ఒక వేదిక అనేది అవసరం సామాజికంగా సాధించాలంటే ఒక ఉద్యమం ద్వారా ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేది నేను తెలుసుకోగలగడం జరిగింది అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉద్యమం ద్వారానే రాష్ట్రము సాధించుకోవడం జరిగింది నిజంగా ఆ రాష్ట్రము అంటే రాష్ట్ర ఏర్పాటులో మీరు ఏ మేరకు పనిచేశారు ఒక ఆర్గనైజేషన్ పరంగా వందల మంది ఆర్గనజేషన్తో నేను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చాలాసార్లు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాలా మార్లు మీటింగ్లలో మేము పాల్గొన్నాం అక్కడ కూడా మాకు సంఖ్యలు ఉన్నాయి మాకు ఒక ఆర్గనైజేషన్ పరంగా ఉద్యమం చేద్దామన్నా ప్రభుత్వ అధికారులతో ఒత్తిడి కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒత్తిడి కూడా ఉన్నది మా అందుకే ఒక సంస్థ పరంగా నేను చేయలే కొంతవరకే నేను చేయగలిగాను దాదాపు డెబ్బై నుండి ఎనభై వేల మందికి రాష్ట్రంలో నేను ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది జాబ్ మేళాలు పెట్టడం జరిగింది గవర్నమెంట్ సెక్టర్తో ప్రాజెక్టులు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ కపాట్ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్ఐఎంఎస్ఎంఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ యూసప్ కూడా ఎంఎస్ఎంఈ రకరకాల డిపార్ట్మెంట్లు ఫండింగ్ తీసుకొచ్చి నేను ఆర్గనైజేషన్గా కొంతవరకు మాత్రమే పనిచేయగలిగాను అదే రాజకీయంగా ప్రభుత్వంలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభలో ఒక చట్టాన్ని తీసుకురాగలే శక్తి ఒక రాజకీయ శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉందని నేను తెలుసుకోగలిగాను దాన్ని దృష్టిలో పెట్టుకునే గత ఏడు సంవత్సరాలుగా రాజకీయాల్లో రావడం కూడా జరిగింది అన్నట్టు చట్ట సభలో ఏదైనా సాధ్యమే ఒక ఆర్గనైజేషన్ పరంగా కొంత పరిధి మాత్రమే చేయగలం అదే ఒక రాజకీయంగా అయితే ఒక చట్టాన్ని మనం మార్పించగలిగితే కోట్ల మందికి ఉపాధి కోట్ల మందికి బెనిఫిట్ అవుతుందని ఆలోచన చేయడం కూడా జరిగింది అన్నట్టు మీరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలిస్తే ప్రజలకు చేయాల్సిన ముఖ్యమని ఫస్ట్ పని ఏంటి మొట్టమొదట నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ చూపాలనే ఆలోచన నాకుంది ఒక్క నిరుద్యోగి కూడా వృధాగా తిరగొద్దు ప్రతి వ్యక్తికి ఒక ఆర్ట్ అంటూ ఉంటుంది స్కిల్ ఒకరికి మామూలుగా కంప్యూటర్ ఇస్టెంట్ ఇస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్యూటర్ హార్డ్వేర్ ఇస్టెంట్ ఇస్టెంట్ ఉంది ఎలక్ట్రికల్ ఇస్టేట్ ఇస్ ఇంట్రెస్ట్ ఉంటుంది రకరకాల బ్యూటీషన్ కోర్సు లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది టైలరింగ్ ఉంది అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆర్ట్ ఒకరికి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి ఒకరి హార్డ్వేర్ ఇంట్రెస్ట్ ఉంది ఆ మనిషిని డోర్ టు డోర్ మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా అక్కడ మనం సర్వే చేసి ఎవరికైతే ఏ స్కిల్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ మీద మనం లిస్ట్ ఇవ్వగలిగితే ప్రభుత్వానికి అతని ఎంప్లాయ్మెంటు సెటిల్మెంట్ కానీ అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఒక దేశవ్యాప్తంగా మీరు ఇరవై రెండు రాష్ట్రాలు తిరిగినప్పుడు అక్కడున్న పరిస్థితులు కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి బేరీజు వేసుకుంటే బేరీజు వేసుకుంటే అన్ని నేను ఒక ఇరవై రెండు రాష్ట్రాలు తిరిగిన మన తెలంగాణ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ తర్వాతనే అన్ని విషయా హైదరాబాదే చాలా అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం నేను ఢిల్లీ కూడా ఒక్కొక్కసారి ఒక రెండు వందల సార్లు పోయినా ఢిల్లీకి నేను ఇప్పటికీ ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా రెండు వందల సార్లు కూడా తిన ఒక నేను ఇటువంటి రెండు రోజులు మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఉండలేకపోయాను అక్కడ ఉండలేకపోతున్నాను నేను హైదరాబాదులో అన్ని మతాలకు అన్ని కులాలకు విభిన్న సంస్కృతులకు హైదరాబాద్ నిలయం దాదాపు ఇరవై ఇరవై మూడు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో నివసిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం అని కూడా నేను తెలియబరుస్తున్నాను అంటే అక్కడున్న పరిస్థితులు అక్షరత అక్షరస్యత విషయం కావచ్చు లేదంటే అభివృద్ధి విషయంలో కావచ్చు లేదంటే సాంకేతికంగా కావచ్చు చాలా మార్పులు హైదరాబాద్లో వచ్చాయి కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాదు తెలంగాణ కానీ ఏపీ కానీ చాలా ముందస్తులో ఉంది అంటారు ఏం లేదు అక్కడ బీహార్లో చూడండి ఇక్కడ మనం హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నారు ఇటుక బట్టిల పెద్దగా అవేర్నెస్ లేదు మన హైదరాబాదు తెలంగాణలో పొలిటికల్ అవేర్నెస్ ఉన్నంత వేరే రాష్ట్రంలో నాకు కనిపించలేదు చాలా పొలిటికల్ అవేర్నెస్ ఉంది సామాన్యమైన ఒక వృద్ధుడు కూడా పొద్దున్న లేచి పేపర్ చదువుతాడు సామాన్యమైన వ్యక్తి టీవీ పెట్టుకొని టీవీ చూస్తారు రాజకీయ అవగాహన ఉన్నటువంటిది మన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది తెలంగాణలో లేదనడానికి వీల్లేదు మిగతా రాష్ట్రాల్లో ఉంది అక్కడ ప్రధానమంత్రులు లేరు ఇక్కడ మన తెలంగాణలో కూడా ప్రధానమంత్రులు లేరు ఆంధ్ర వాళ్ళు ప్రధానమంత్రి లేదు ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా ప్రధానమంత్రులు లేరు కానీ అనను వీల్లేదు కానీ మన తెలంగాణ వాళ్ళు కూడా పబ్లిక్ అవేర్నెస్ చాలా ఉందని కూడా నేను తెలియపరుస్తున్నాను ఓకే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీర్పు అనే మీ అభిప్రాయం కేసీఆర్ మాటలకు గారెడి మనిషి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కేసీఆర్ రేపు సంచలన వార్త అంటాడు రేపే అంటాడు మళ్ళీ మూడు నెలలకు సంచలన వార్త అంటారు ఇక్కడ ప్రధానమంత్రి వస్తుండే ఒక దేశ ప్రధాని అది ఏ పార్టీ కానీ ఒక ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించాలి వేరే ఒక శాఖ మంత్రి నువ్వు ఆహ్వానించబెడుతున్నావు అది ఎంతవరకు న్యాయము నేను మోదీ గారి గురించి పాజిటివ్ మాట్లాడతలేను భారతదేశం ఒక విశిష్టమైనటువంటి పెద్ద సంస్కృతికి నిలయం ఒక భారతదేశంలో ఒక ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు మన రాష్ట్రానికి మనం సగర్వంగా ప్రేమతో ఆహ్వానించాలి ఈ విధంగా ఈ మధ్యన చూస్తే ఈ నెలల్లో రెండు మూడు నెలల్లో ఈ రెండు సార్లు వచ్చిన ప్రధానమంత్రి ఒక రాష్ట్ర శాఖ మంత్రి ఆయనను చేసిండు ఈయన టూర్ ప్రోగ్రామ్ తిరుగుతున్నాడు సఖ్యత ఏడు ఉంటుందండి నువ్వు అంటే నీ ఇష్టం ఉన్నట్టు నా రాజ్యం కేసీఆర్ గారిది రాష్ట్రంలో నీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన నీ ఇంట్లోనే ఎంప్లాయ్మెంట్ ఫుల్ ఉంది ఓకే నీ కొడుకుకు మంత్రి నీ అల్లునికి మంత్రి ఇంకో ఇంకో కొడుకున్నాడు మంత్రి ఓ బిడ్డకు ఎమ్మెల్సీ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ అంటే నీ కుటుంబ పాలనే మొత్తం పరిపాలిస్తున్నావు మరి ఉద్యమ నాయకులు ఎక్కడ పోయారు ఆనాడు చేసిన చెరుకు సుధాకర్ ఎక్కడ పోయిండు ఆనాడు చేసిన ఇన్నా ఇన్నారెడ్డి ఎక్కడ పోయిండు ఆనాడు విజయశాంత్ ఎక్కడ పోయింది ఆనాడు ఆల నరేంద్ర కుటుంబం ఎక్కడ పోయింది ఎంతోమంది ఉద్యమకారులు పనిచేసిన నీ దగ్గర ఎవరు లేరు సమైక్యవాదం కోసం పనిచేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు ఒక పార్టీలో గెలిస్తే గుంజుకొని నీ దగ్గర పెట్టుకొని నీకు ఆపోజిట్గా మాట్లాడొద్దు హైదరాబాద్లోని నీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినావు నువ్వు ఏం జస్టిస్ చేసినావు నువ్వు ఒక కేసీఆర్ మాటల గలడం మాత్రం మహా మేధావి నీకు స్పీచ్ వస్తుంది అందరికి మీ నీకంటే మా మా కూడా వస్తుంది స్పీచ్ మా మబ్బిని ఎంతవరకు మభ్య పెట్టగలుగుతావు కేసీఆర్ గారు మీరు ఎన్ని రోజులు మభ్య పెడతావు ఒకసారి సెంటిమెంట్తో వచ్చినావు రెండో తారి బార్డర్ వచ్చినావు మళ్ళీ ఏమైనా కింద మీద అవుతుందని చెప్పి మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలను వేరే రకరకాల పార్టీకి వెళ్ళి గుంకోగలి ఎంతవరకు న్యాయం ఇది ముప్పై ఏళ్ళ మీ సమాజ సేవ ఆ సర్వీస్ తర్వాత మీరు కాంగ్రెస్కి వెళ్ళడం ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీకి వెళ్ళడం నిజంగా ఈ మార్పులు అంచలంచలుగా వచ్చాయా కావాలని మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితుల్లో సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు మారుతూ ఉంటారు ప్రపంచంలో వాతావరణమే సమయాన్ని బట్టి నా నెలలకు ఒక సీజన్ నా నెలకొక సీజన్ వస్తుంది మనకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రతి మనిషి కూడా మారుతూ ఉంటాడు నలభై ఏండ్లు కాంగ్రెస్లో ఇరవై ఏండ్లు బీజేపీలు చేసిన వాళ్ళే మారుతూ ఉన్నారు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితిని బట్టి ఇప్పుడు లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో నేను నాలుగు సంవత్సరాలు బాగా పనిచేసిన గాంధీభవన్లో పనిచేసిన ఓబీసీలో కూడా పనిచేసిన అక్కడ ఒక మనిషి ఎదుగుతూ ఉంటే ఒక మనిషి తొక్కుతూ ఉంటాడు తెలివైనటువంటి నాలేజ్లకి స్థానం లేదని తెలుసుకున్నాను నేను తెలుసుకుని రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నాకు ఆనాడు నచ్చినాయి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎనభై మూడులో నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు ఆయన అప్పటి నుండి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం అభిమానం అభిమానం నాకు ఆయన అంటే మాకు వినలేని ప్రేమ కూడా నాకు రాజశేఖర రెడ్డికి పెట్టి పెట్టినటువంటి ప్ర ఆరు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలంగాణ ఆంధ్రలో ఎవరు చేయలే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డిని గుర్తుపడ్డ వ్యక్తి అంటూ లేడు ప్రతి ఒక్కరింట్ల గుండెలల్లో హృదయాలలో రాజశేఖరరెడ్డి నిలిచిపోయాడు మా వారి రక్తాన్ని కుట్టినటువంటి షర్మిలారెడ్డి గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో పేరు పెట్టారు ఆమె ఇక్కడ కోడలు ఖమ్మం జిల్లా వాసిని ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఆమె ఆమె ఇక్కడనే సెటిల్ అయింది ఇక్కడనే ఇల్లుంది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర నుండి కొట్లాటలు అంటే ఏదో ఒక అన్నదమ్ముల కొట్లాడలేక విడిపోయారు విడిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు ఇక్కడోళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు అక్కడోళ్ళు అక్కడ అక్కడ సెటిల్ అయ్యారు ఏమి కూడా ఇక్కడ సెటిల్ అయింది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హస్బెండ్ ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఆమె తెలంగాణ అభివృద్ధి కావాలనే కాన్సెప్ట్తోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అవకాశాలు ఇస్తుందని తెలుసుకున్నా నేను స్టడీ చేసిన వన్ మంత్ దాని తర్వాతనే గత మార్చిలో వైయస్ వైఎస్ విజయమ్మ గారి సమక్షంలో గట్టు రామచంద్రరావు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో కూడా జాయిన్ అయినా జాయిన్ అయిన పదిహేను రోజులకే నా ప్రతిభను వాళ్ళు గుర్తించి నా క్వాలిఫికేషన్ నా ప్రొఫైల్ను చూసి ఒక నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కల్లోకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా నన్ను నియమించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడుకున్నటువంటి ఇరవై ఆరు మండలాలలో మొత్తం నాగర్ కర్నూల్లో ఇప్పటికీ నేను ఒక పదిహేను మండల కమిటీలు కూడా హైకమాండ్కి నేను సబ్మిట్ చేయడం కూడా జరిగింది నిర్విరామంగా పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తానని కూడా హైకమాండ్ ముందు కూడా చెప్పడం కూడా జరిగింది అంటే మిగతా పార్టీలో డబ్బుతో ప్రమేయం ఉంది లేదంటే అధికారంతో దాహం కోసమే నడుస్తున్నాయి కానీ వైఎస్ఆర్ టీపీలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడ లేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంది అది నేను అనుభవిస్తున్నాయి అలా ఒక బీసీ వ్యక్తికి ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక జిల్లా అధ్యక్షుని ఇచ్చారు ఒక తాలూకా ఇన్ఛార్జ్ కూడా ఇవ్వగలిగారు నాకు సంతోషం అనిపించింది ఆయన పాలన నేను ఎన్నో ఉపాధి ప్రతి ఇంటికి రెడ్డి పీరియడ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక లబ్ధి పొందాడు అది ఆరోగ్యశ్రీ కావచ్చు ఏదైనా వేరే రూపకంగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కావచ్చు ఉపాహా ఉపాధి హామీ కావచ్చు ఏదో రూపకంగా రాజశేఖరరెడ్డి పీరియడ్లో ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం బెనిఫిట్ అయినటువంటి వ్యక్తులే కాబట్టి ఆయన ఆశయాలు షర్మిలారెడ్డి గారు కూడా కొనసాగిస్తారనే నమ్మకం నాకు వంద శాతం పూర్తిగా నమ్మకం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన వన్ జీరో ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవి అవి కూడా ఇప్పుడు అమలు కావట్లేదు ఒకవేళ వైఎస్ఆర్ టీపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక అమలు చేస్తారు తప్పకుండా అమలు చేస్తుంది మేడం గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది ప్రతి డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తుంది ఆమె పాదయాత్రలో వండుకుంటూ కూడా మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో పార్టీ ఏం చేస్తున్నారో మొత్తం అబ్జర్వ్ అబ్జా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను అంటే పాదయాత్రల పాదయాత్రలపైన మీ అభిప్రాయం ఏంటి పాదయాత్రలో పార్టీని గ్రామీణ స్థాయికి గ్రాస్ రూట్లో తీసుకెళ్లడానికి ఉన్నాయి పార్టీలు అందరు హైదరాబాద్లో పెడతారు ఆఫీసులు పెడతారు కానీ గ్రామ గ్రామాన రాజశేఖర రెడ్డి ఏ విధంగా తిరిగిండో నా తండ్రి అడుగు జాడల్లో నేను కూడా నడుస్తాను అనే సంకల్పంతో ఆయన పెట్టినటువంటి పాదయాత్ర వీళ్ళందరూ కాపీ కొడుతున్నారు మరి సొంతం బిడ్డ నడవడంలో తప్పేం లేదే నా నాయన నడిచిండు నా నాయన దారిలో నేను కూడా నడుస్తా అందుకే ఇప్పటికీ రెండో పాదయాత్ర మళ్ళీ ఇప్పుడు రేపటి నుండి పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఖమ్మం జిల్లా మళ్ళీ నల్గొండ జిల్లా మళ్ళీ ఉమ్మడి జిల్లా ఎలక్షన్లు అయ్యే వరకు కంటిన్యూగా పాదయాత్ర వైఎస్ షర్మిలారెడ్డి గారు కొనసాగిస్తారు కంటిన్యూగా మేము కూడా నెలలో వారం పది రోజులు ఆ మెంబడు కూడా ఇప్పటికీ ఐదు సార్లు మేము పాల్గొన్నాం మేమందరం కూడా జిల్లా అధ్యక్షులం నియోజకవర్గం ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు కూడా అందరూ పాదయాత్రలో డే బై డే పాల్గొనిపోతున్నారు ఆల్రెడీ కొంతమంది పాల్గొన్నారు ఓకే ఈ పాదయాత్రలు ప్రజలకు మేలు కోసమేనా లేదంటే పార్టీల కోసమా పాదయాత్రలు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటారు ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకుంటారు ఆ బాధలను ఏమేం ఉన్నాయి ఏ గ్రామంలో ఏం బాధలు ఉన్నాయి ఏ మండలంలో ఏం బాధ ఉంది ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి గ్రాస్ రూట్లు తిరిగినప్పుడే ఒక ఐడెంటిఫై చేసినప్పుడే ఆ లీడర్కు గుర్తింపు ఉంటుంది రేపు అధిక అధికారంలో వచ్చిన తర్వాత ఆ యొక్క అమలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పాదయాత్ర చేస్తారు మరోవైపు బీజేపీ కూడా పాదయాత్ర చేసింది మళ్ళీ పాదయాత్ర అంటున్నారు వాళ్ళకి మీకి అంటే ఎలాంటి బీజేపీ నలభై సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు సార్ నలభై ఒకటి నలభై రెండు నెలల క్రితం పార్టీ పెట్టారు ఎన్ని పాదయాత్రలు చేసి ఎన్ని పది మంది ఎది ఎన్ని పది సంఖ్యల్లో రాష్ట్రంలో బీజేపీ వచ్చిందండి ఇరవై మంది వచ్చిరా పది మంది వచ్చిరా ఐదు మంది వచ్చిరా మీరు అందరు కేంద్ర మంత్రులు అయ్యారు రాష్ట్ర మంత్రులు అయ్యారు అందరు అయ్యారు మీరు బీజేపీలో నలభై ఏళ్ళుగా పార్టీ పెట్టిరు తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు సార్ లెక్క పెట్టండి మీరు సింగిల్ డిజిట్ డిజిట్కే పరిమితం అయ్యారు ఒక ఒక వర్గానికి సంబంధించిన పార్టీ డెవలప్మెంట్ కాదు సెక్యులర్ భావాలన్నటువంటి పార్టీ రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతుంది ఇది నా అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపైన మీ అభిప్రాయం ఏంటి ఆయన చాలా మట్టుకు ఫామ్ హౌస్ లేదంటే ప్రగతి భవన్ అంటూనే తిరుగుతున్నారు ఈ మధ్యలో బయటికి వచ్చి రాష్ట్ర పరిస్థితులను రాజకీయ పరిణామాలు అసలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మిగతా పార్టీలను మిగతా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఏదో మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి సంభాషణ చెప్పారు కేసీఆర్ ఒక గారడి నేను ఫ్రంట్ పేజీలు రావాలంటే ఏం చేయాలి ఒక సంచలనం ఏదో చేయాలి ఒక మాజీ ప్రధాని కలవాలి ఢిల్లీ పోయి ఒకరిని కలవాలి అంటే ఒక సంచలనం కోసమే తప్ప ఆయన చేసేది ఏం లేదు ఏముంది చెప్పు ఓ పథకం అంటాడు ఓ భవనం అంటాడు ఓ గౌడ భవనం అంటాడు ఓ క్రిస్టియన్ భవనం అంటాడు ఓ ఎస్సీ భవనం అంటాడు ఏడు భవనాలు కట్టి ఏడు ఇళ్ళు కట్టిరండి ఒక సంగారెడ్డి మెదక్ జిల్లా పాత జిల్లాలో కొన్ని ఇళ్ళు చూపించి ఇది దేశమంతా పచ్చగుందంటే ఎట్లా ఓ చందమామ దగ్గర ఒక ముసలం ఉంటుందంట చందమామ దగ్గర ఓ కథ ఇది చందమామ ఏమంటుంది భూమండలం అంతా ఎట్లుందో సూషిరామంటుందంట ఆమెను ఈ ముసలమ్మకు శాతగాకేమంటుందంట అంత మన అంతా పచ్చగుందయే పైన కింద భూమండలం అంతా పచ్చగుంది అంటారు వాళ్ళ ఫామ్ పచ్చగా పచ్చగున్నంత మాత్రాన రాష్ట్రం అంతా పచ్చగా లేదు కదండి నీళ్ళకో సుఖపడుతుంది నీ ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయి నీకు పెన్షన్లు వస్తున్నాయి నెలనాడు జీతాలు వస్తున్నాయి నీ ఇంట్లోకి వస్తున్నాయి ఖజానా మా ఇంట్లోకైతే ఖజానా వస్తలేదు కదా మేము ఎట్లా సుఖపడుతున్నాం తెలంగాణ ఉద్యమం చేసింది నర నరాన మామూలు వందల మంది బలిదానాలు చేశారు వెయ్యి మంది పైచలకు బలిదానాలు చేశారు ఆ బలిదానాలు చేసిన వ్యక్తులకు కనీసం పెన్షన్ అని ఇచ్చినవా ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగం అని ఇచ్చిరా వాళ్ళకు మీరు పర్సనల్గా పోయి పరామర్శించిరా నీకు నచ్చిన భూస్వామి నీకు నచ్చిన పారిశ్రామికవేత్త చనిపోతే ఇంటికి పోయి పరామర్శిస్తావు కానీ ఇప్పుడు వందల మంది ఒక ట్రస్ట్ పెట్టుకొని ఉన్నారు బంజారాస్లో కొన్ని వేల మంది ఉన్నారు వెయ్యి మంది ఎంతమంది చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది కాల్చుకోరు శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి తల్లికి ఏ పార్టీ ఉద్యోగం ఇచ్చినావును ఓడిపోయి సీట్ ఇచ్చినావును ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు కదా నీ సొమ్మైతే అయితే ఏం పోదు కదా ఇంట్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ పోస్టే కదా ప్రజలు యాద్ చేసుకుంటారు కదా నువ్వు ఏడిచ్చినావు నువ్వు కాల్చుకొని చచ్చిపోయింది కదా ఎల్బీ నగర్లో చారి ఎన్నిసార్లు పోయి శ్రీకాంత్ చారి తల్లిని మందలిచ్చినావు చెప్పండి మీరే నిజంగా ఆత్మహత్య రాష్ట్రం కోసం బలిదాగం చేసిన వారందరికీ కూడా న్యాయం జరిగిందంటారా ఏడు జరిగింది చూడండి ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చినావు నువ్వు ఈడ రైతులు చచ్చిపోతుంటే ఈడ పోడు భూములను జీళ్లకు పంపి నువ్వు పంజాబ్ పోయి పైసలు పంచుతున్నావు తెలంగాణ సొమ్ము నేను నన్ను అడిగిర్రా పంజాబులా ప్రతి కుటుంబంలో ఒక సైనికుడు ఉంటాడు ఒక రైతు ఉంటాడు ఒక ఉద్యోగస్తుడు ఆఫీసర్ ఉంటాడు నీ డబ్బులకౌరు ఆశపల్లే ఇక్కడ ఆశపల్ల వాళ్ళు చాలా మంది మా సొత్తు మాగీ అయ్యా మా సొత్తు తీసుకుపోయి ఎట్లా పంచుతావు ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి మీరే అంటే నీ ఒక్కను కడుపు నింతే సరిపోతుందా ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలో అసలు ఎంతమంది తెలంగాణ రాష్ట్రం పోరాడిన వాళ్ళు ఉన్నారు నీకు తెలుసు కదండి అందరు ఓపెన్ తెరిచిన పుస్తకం అది కట్టెలు పట్టుకొని రెండు వందల మందిని ఎమ్మడి పెట్టుకొని హైదరాబాద్ ఖైరతాబాద్లో సమైక్యం గురించి ఎవరన్నా మా ఉద్యమం చేస్తలేమని కట్టెలు పట్టుకునే వాళ్ళకి ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు మంత్రులు అయ్యారు చెప్పండి అయ్యరా ఒక్కరికి నువ్వు టికెట్ ఇవ్వలేదు ఓ నలుగురు ఐదుకి ఇచ్చి టికెట్ వాటి ఎట్లా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కదా ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రుడానికి కలలుగా అంటున్నావా నాకు తెలివి వచ్చిన డెబ్బై ఎనభై సంది చూస్తున్నా ముఖ్యమంత్రులు పది ముఖ్యమంత్రులు మారారు ఎనిమిది మంది పది మంది మారారు శాశ్వతంగా ఉంటారా ముఖ్యమంత్రులు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు నిజాం పరిపాలించండి హైదరాబాదును ముస్లిమ్స్ పరిపాలించరు అక్బర్ బాబర్ ఔరంగాబేద్ ఎవరుండరండి ఇలా దేశంలో ప్రపంచంలో ఉన్నారా వాళ్ళు కాలగర్భంలో గలిచిపోతారు అందరూ ఒకనాడు భూమి భూమిలోకి వేయటోళ్లే కదా స్థిరమైనటువంటి పోస్ట్ కాదు కదా రాజకీయ పోస్టు నువ్వు మంచి పనులు చేస్తే మా నీ శాశ్వతంగా నీ పేరు ఉండిపోతుంది రాజశేఖర రెడ్డి ఎందుకు యాడ్ చేసుకుంటారు ఇలా మంచి పనులు రాజశేఖర రెడ్డి ఉన్న ఐదారు ఎందుకు ఎందుకు యాడ్ చేసుకుంటారు కాళ్ళకి కాళ్ళకు బొబ్బలు వస్తే కూడా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు ఆయనను చూసా కదా మీరు పాదయాత్ర నేర్చుకుంది ఆయన ఆయన లేదు మీకు పాదయాత్ర అనే పదం ఎక్కడిది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ ఏమంటారు ఎవరు నమ్ముతారండి కేసీఆర్ను ఎవరు నమ్ముతరియాలా నమ్మే పొజిషన్లు ఉన్నా కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్పడుతున్నారు మీకు అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా నేను ఉమ్మడి మహేబూనగర్ జిల్లా వాసిని కల్లకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం మా దౌరుపల్లి గ్రామం నాలుగు మండలాలు ఒక జిల్లాలు ఉన్నాయి మావి నియోజకవర్గం ఏమో కల్లకుడితి నాగర్ కర్నం జిల్లాలో ఉంది ఆమన్గల్ కడ్తాల్ మాడుగుల తలకొండపల్లి రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి మా మండల విషయానికి వచ్చినప్పుడు మా తాలూకా వెల్దండ కల్లగుర్తి విషయానికి వచ్చినప్పుడు ఈ రెండు మండలాలు నాగర్కల్లం జిల్లాలు ఉన్నాయి నేను అక్కడ ఒంగూరు మండలం చారగొండ మండలం అంతా తిరిగిన నాగర్కనం జిల్లా అన్ని గ్రామాలు తిరిగినాయి నిలబదగిన రోజుల్లో ఒక విలేజీ ఒక మండలంకి వస్తుంది తాలూకు ఒక తాలూకాకు కొత్తది అంటే కేసీఆర్ పరిపాలనలో జిల్లాలు విభజన చేసిండు ప్రజల సౌకర్యార్థం బాగానే ఉంది కానీ గ్రామాలు మండలాలు తాలూకాలు విభజన కరెక్ట్ లేదు అందులో భాగంగానే నాలుగు మండలాలు పన్నెండు మండలాలు కూడా కోల్పోయడం జరిగింది కోల్పోవడం జరిగింది అంటే నా రాష్ట్రంలో జిల్ది రావాలి మాకు నేను ముఖ్యమంత్రి తాపత్రయంతో ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు పోయినా సరే నేను ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ఆలోచనతోని ఆ విభజనలు కూడా మర్చిపోయింది ఆయన బ్యూరోక్రసీని అడగండి మీరు కూర్చొని పెట్టి ఐఏఎస్లు కలెక్టర్లు మేధావులు ఉన్నారు వాళ్ళు ఓ జిల్లా కలెక్టరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయ్యా ఈ ఈ విలేజ్లో ఏం నీ ఎమ్మెల్యేని అడగండి నీ శాసనసభ్యున్ని నీ మండల ఎంఆర్ఓను ఎండిఓను అడగండి ఈ విలేజ్ ఆ మండలం పోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది అడగండి రెవెన్యూ ఆఫీస్ ఒక ఆఫీస్ కోవాలి తాలూకాకు ఒక తాలూకా కోవాలి జిల్లా ఒక జిల్లా కోవాలి అంటే ఒక గ్రామం వ్యక్తి మూడు జిల్లాలుగా మారిపోతూ ఉన్నాడు అస్తవ్యస్తంగా ఉంది అంటే అడిగేటోళ్ళు లేడు కదా రాజ్యం ఆయనదే ఆయన ఇష్టం ఉన్నట్టు రాజ్యం చేస్తున్నాడు అడగటోళ్ళు ఎవరు ఆయనను అడిగితే మళ్ళీ పరిస్థితులు ఏంటి పరిస్థితులు ఆయన ఇష్టం ఉన్నది చేస్తాడు అడిగిన వాళ్ళంతా ఇప్పుడు కేసుల పాలు జైల పాలు అయ్యి కదా చాలా మంది ఎవరు ఎదురు మూలితే ఆయన నీకు ఏం తెలుసా కూసావు ఏ రిపోర్టర్ ఆయన నువ్వు ఏ ఏ పత్రిక అనేది అంటే ఇంత హవైహాలను కదా అంటే అధికారం ఉంది అని చెప్పి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినావు కదా అందరం మేము రోజు చూస్తున్నాం అంటే ఒక పత్రికా వ్యక్తిని కూడా మీడియాను కూడా మొత్తం నోరు మూపించేసినాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరికి లాభం చేకూరింది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి బాగా లాభం జరిగింది వాళ్ళ ఇంట్లో అందరికి పదవులు వచ్చినాయి చాలా పదవులు వచ్చినాయి వాళ్ళ ఇంట్లో అన్ని పారిశ్రామికవేత్తలు ఆయన మనుషులే ఉన్నారు సమైక్యవాదులకు పదవులు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం చేసిన ఎవరు చెబు జైళ్లపాలైన పార్టీ పదవులు వచ్చినాయా ప్రజాప్రతినిధి పదవులు వచ్చినా రాలేదు తను ఇష్టమున్న వ్యక్తులకు పదవులు ఇచ్చినాయి కష్టపడ్డలకు పదవులు ఏలే ఆయన తెలంగాణ రాష్ట్రం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమాలతో పెట్టినటువంటి పార్టీలు ఎవరు పదకొండు పన్నెండు పదమూడు మందితో పార్టీ పెట్టిన రెండు వేల ఒక్కట్లో ఎంతమంది ఊరు మినిస్టర్లు వాళ్ళు వాళ్ళు పదమూడు పన్నెండు మందిలు ఎవరు అన్నారు లేరు అందరూ మద్దల చేయని వాళ్ళే ఉన్నారు అవసరానికి పొత్తు కూడుచుకుంటాను అవసరం నీ అవసరానికి కాంగ్రెస్తో అలయన్స్ అవుతావు నీ అవసరానికి టీడీపీతో అలయన్స్ అవుతావు నీ అవసరానికి బీజేపీతో అలయన్స్ కూడా అవుతావు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు ఏళ్ళ ఉద్యమములా అవసరం కోసం అందరితోని కూడా పొత్తు పెట్టుకుంటు కేసీఆర్ గారు పొత్తు పెట్టుకొని ఎవరుదండి అంటే నువ్వు ఎంపీ గెలవడానికి అవసరం టీడీపీతో పొత్తు అయినావు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి అవసరానికి రకరకాల పార్టీలతో పొత్తు పెట్టుకున్నావు తెలంగాణ ఇచ్చే టైంకి నువ్వు సైలెంట్గానే ఉన్నావు ఇద్దరు ఎంపీలతోనే ఉన్నావు వాళ్ళు ఇద్దరు కదా బీజేపీ కాంగ్రెస్ కూడితేనే కదా ఇలా తెలంగాణ వచ్చింది నేను తెచ్చిన నేను తెచ్చినట్టేందండి వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ద్దు కష్టపడ్డది ఒకరు సుఖపడుతుంది ఒకరు నిరుద్యోగులు ఏడో సుఖపడుతురు ఈ రోజులా చూస్తున్నాం కదా ఆత్మహత్యలు రోజు 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 ఆత్మహత్యలు రైతులు సార్ ఇంట్లో ఉన్నోనికి అన్నం లేదు కానీ బయట తీసుకుపోయి అన్నం పెడుతున్నావు మా అన్నం తీసుకుపోయి నీ సొంత అన్నం పెట్టు సంపాదించింది నువ్వు సంపాదించుకున్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి కొత్తగా అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి వీటి వల్ల ప్రజలకు లాభం చేకూరిందా ఏమన్నా నా కాంట్రాక్టర్లకు లాభం చేకూరింది ఆయన కాంట్రాక్టర్లకే లాభం చేకూరింది సామాన్యమైన మాయకులు కూలిగానే ఉన్నారు సామాన్యమైన మానవులు ఏ కాంట్రాక్టర్ అయినండి కూలి కూలిగానే మిగిలిపోయాడు పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్తగానే మిగిలిపోయాడు నువ్వు ఇచ్చేదే పారిశ్రామికవేత్తలకు సీట్లు ఉద్యమకారులకి ఇవ్వచ్చు కదా ఉద్యమకారులకు నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇవ్వచ్చు కదా ఎవరికి ఇచ్చినావు రాష్ట్రం అంతా నవ్వుతుంది ఇప్పుడు ప్రజలు మనం పొరపాటై ఓటేసినాం తెలంగాణ రాష్ట్ర సమితికి టీఆర్ఎస్ కూడా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిందని ప్రజలు సెంటిమెంట్తో ఓటేశారు ఫస్ట్లా రెండోసారి డబ్బుతో కొనుక్కున్నావు అందరినీ నువ్వు ఇక మూడోసారి ఛాన్స్ ఎక్కడుందండి నీకు కళ్ళలు అంటురు నేను ముఖ్యమంత్రి మళ్ళీ అవుతా అని దేశ పర్యటన చేస్తా అని ఏం దేశ పర్యటన చేస్తామండి అంటే దేశ రాజకీయాలకు ప్రధానిగా వెళ్ళాలి ఒక ఆలోచనలు ఉండే ఈజీ కాదండి దేశ ప్రధాని కావడం అంత ఈజీ కాదు తెలంగాణలో రాజకీయాలు చేసి ఒక ముఖ్యమంత్రి అనేది మాత్రం దేశ ప్రధాని దేశ రాష్ట్రపతి అంత ఆశమాసి విషయం కాదు అనుకున్నంత ఈజీ కాదు మాటలు చెప్పినంత ఈజీ కాదు తెలంగాణ ప్రజలు నమ్మి నీకు ఓటేసిరి నీ మాటలు భారతదేశ ప్రజలు చాలా మేధావులు చాలా తెలివైన వాళ్ళు చాలా స్కాలర్స్ వాళ్ళు ప్రతి అణువును నువ్వు చేసే ప్రతి స్టెప్ను ఆలోచన చేస్తున్నారు భారతీయులు ఇక్కడ ప్రధాని వస్తున్నావు అక్కడ అక్కడ పోతున్నావు నవ్వుతూరు అందరూ అంటే వాంటలే కదా నువ్వు చేస్తున్నది రాష్ట్రంలో అంటే నీ ఇష్టం ఉన్నట్టేనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం కష్టం అండి ఒక ముఖ్యమంత్రికి ఇప్పుడున్న పోయి నువ్వు ఢిల్లీ వద్దు దొరకదు అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది భారత్ గతంలో కూడా చెప్పడం జరిగింది జరిగింది కానీ వీళ్ళు రాష్ట్ర వస్తువుడు నువ్వు ఆహ్వానిస్తలేవంటే అంటే ఒక భారతదేశ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు లెక్క అది ఏ పార్టీ అయినా సరే ప్రధానమంత్రికి మనం గౌరవ ఇయ్యాలి రాష్ట్రపతికి గౌరవించాలి ఉపరాష్ట్రపతికి గౌరవ ఇవ్వాలి లోక లోకసభ స్పీకర్కు గౌరవ ఇవ్వాలి రాజ్య స్పీకర్కు గౌరవ ఇవ్వాలి గవర్నర్ కూడా గౌరవించాలి నువ్వు శాసనసభలో గవర్నర్ ఇన్వైట్ చేస్తలేవు అంటే రాజ్యాంగం నీ చేతులుందా రాజ్యాంగాన్ని కాదని మారుస్తున్నావా నువ్వు రాజ్యాంగాన్నే మార్చాలంటున్నావు నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్నావు నువ్వు అది ఎంతవరకు సమంజసం అంటే అంబేద్కర్ అంటే పెద్ద వ్యక్తి వారు ఇలా అంబేద్కర్ చూపిన బాటలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు ఇలా ఓట్ల కోసమే దంటేస్తున్నారు మీరు కొంతమంది అంబేద్కర్కు ప్రేమతోనే వేయాలి ఆయన రాష్ట్రం ఆయన రాసిన రాజ్యాంగం అమలవుతుంది ఇలా ఆయనే దేవుడు అనుకొని మనం ఓట్లు వేయాలి మనం రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు వారొక్కడికి వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ న్యాయం అనే కోణంలో ముందుకెళ్లారు కానీ అది ఈరోజు అది కొరవడిందని అని చెప్పేసి అంటున్నారు జనాలు వాస్తవం అది ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగట్లేదు గుత్తాది పద్యం డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి పవర్ వాళ్ళ దగ్గరే ఉంది మేము చెప్పినట్టే ఈనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము చెప్పినట్టే ఈనాలనుకుంటున్నారు కానీ ప్రజలు తిరగబడే సమయం వస్తుంది తరిమి కొట్టే టైం వస్తుంది శ్రీలంకలో తరిమి కొడుతున్నారు నువ్వు చేసిన సబ్సిడీలు మీరు వాళ్ళు చేసిన స్కీమ్స్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది ప్రజలు తిరగబడతారు ప్రజలు తరిమి కొడతారు మిమ్మల్ని ప్రజలు తిరగబడ్డప్పుడు అడ్రస్ ఉండదు మీది పేరు ఎక్కడ ఉండదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా చెప్పు ఎస్ కేవలం ఎనిమిది సంవత్సరాలనే లక్ష కోట్ల అప్పులు మళ్ళీ ప్రజలపైన రుద్దడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఆయన ఇష్టం ఉన్నట్టు పాలన చేసిండండి ఆయన అడుగుతూడు వాళ్ళు లేడు నేను ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాల రాజ్యం నా చేతులే ఉంటుంది నన్ను ఓరు అడగవలసిన అవసరం ఇష్టం ఉన్న పథకాలు పెట్టిండు సరైన కామన్ పీపుల్కు లబ్ధి చేకూరట్లేదు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పనిచేస్తున్నాడు అడిగేటోడు వాళ్ళు లేడు వాళ్ళే ఎంక్వైరీ ఆఫీసర్లు వాళ్ళే అధికారులు సామాన్యమైన మానవునికి కీడ లబ్ధి చెందుతుందంటే చెప్పండి ఎక్కడ వేసినోడు అక్కడనే ఉండు ఏ గుడిచే ఆ గుడిచే ఉంది ఏదో పది ఇండ్లు వంద ఇండ్లు రెండు రెండు మూడు వేల ఇండ్లు కట్టించి ఒక ఐదు నుండి పదివేలు ఇంట్లు కట్టించి మొత్తం దేశం రాష్ట్రం అంతా ఇండ్లు కట్టించినామని చెప్పుకుంటే ఎట్లా ఏడునే చెప్పండి గుడిసెలు లేవా ఇంకా నేను చూపిస్తారండి బాత్రూమ్లు ఇంటి నేను చూపిస్తారండి ఆయన ఇల్లు చక్కబడ్డది ప్రపంచం అంతా చక్కనుంది అనుకుంటున్నాడు అది తప్ప అది ఒక డబుల్ బెడ్రూమ్లో ఇండ్ల విషయం అయితేనేమి దళితులకు మూడు ఎకరాల భూమి అయితేనేమి లేదా దళిత బంధు విషయంలో అయితేనేమి మీ అభిప్రాయం దళితులకు మూడెకరాలు భూమి ఇచ్చిండా ఎవరికి ఇచ్చిండ చెప్పండి ఎన్ని పట్టాలు ఇచ్చిండు ఎంత మందికి ఇచ్చిండు ఎన్ని వందల మందికి ఇచ్చిండు స్పీచ్ చేయడంలో చాలా ఫాస్ట్ ఆయన ఆ గంటకి ఇక డబ్బులు వచ్చినాయి మా అకౌంట్లో పడుతున్న అవుతారు లబ్ధిదారులు ఓ ఇప్పుడే వచ్చేసినాయి ఇంకా ఇప్పుడే మా అకౌంట్లో డబ్బులు పడినాయి ఏదల దెబ్బందు ఎల్లుంటే ఇస్తున్నా అన్నాడు వాసాల మర్రి పోతాడు ఆయన యాదగిరిగుట్ట దగ్గర అయిపోయింది ఇప్పుడే అని మొత్తం వాళ్ళ పక్కన అన్నం తింటాడు మళ్ళీ వచ్చిండే మళ్ళీ వాసాల మర్రి మర్చిపోతారు ఆ మొన్న వాసాల మర్రిలో కొట్లాడారు ముజోరుగా చూడండి అంటే నేను అనేది ఏంటంటే ప్రకటనలకే తప్ప ముఖ్యమంత్రి విషయాలు ఆచరణలు మాత్రం లేవు ఆచరణలు చేసే ముఖ్యమంత్రి రావాలి ప్రజల బాగులు చూసే ముఖ్యమంత్రి రావాలి గ్రామ స్థాయిలో పర్యటన చేయాలి ముఖ్యమంత్రి మండల స్థాయిలో పర్యటన చేయాలి జిల్లా పర్యటన చేయాలి ప్రజలు ముఖ్యమంత్రి ఎంతమంది ప్రజల సందర్శనార్చం పెట్టిండండి రాజశేఖర్ రెడ్డి చీకట్ల నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఈయన కలుస్తరా అండి ఒక మంత్రులు ఒక శాసనసభ్యులు ఒక మంత్రులు ఒక ఎమ్మెల్యేలు గంటల తరబడి ప్రగతి భవన్లో నిలబడ్డా కలవడండి ఆయన అదే రాజశేఖర రెడ్డి పేరియడ్ల సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు సెక్రటరేట్ల సెక్రటరేట్లు కూలగొట్టిరండి మంచి మంచి బిల్డింగ్స్ పది పదిహేను నెలల క్రితం కట్టిరండి ఆ బిల్డింగ్స్ కొత్త కొత్త బ్లాకులు కూలగొట్టవలసిన ఏముందండి వాస్తుకు లేదని వాస్తులేదే ముఖ్యమంత్రి అయినా అవను మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఆరు నెలల పెట్టిర్రు ఆ బూరుగులు రామకృష్ణ భవన్లో పెట్టిర్రు ఎవరైనా పోతారా అండి సామాన్యమైన భూరావుకి అన్ని భవనాలల్లా సెక్రటరేట్ విశాలమైనది ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉంది బై సూపర్ ఉంది అన్నారు ఏమైంది దానికి కొన్ని ఎకరాలలో ఉంది పదిహేను పదహారు ఎకరాలు ఉంది కూలగొట్టినేమో అవసరమా కూలగొట్టి శిథిలాల కింద ఏమైనా కింద రాలిపోతున్నాయా రాళ్ళు ఐదారు వందల కోట్ల ఎన్ని ఎన్ని కోట్లు మొత్తం ఆ కాంట్రాక్ట్ అంతా అవసరమా అండి కూలగొట్టి కట్టడం అవసరమా కొత్తది ఒక హాస్పిటల్ కట్టండి ఒక యూనివర్సిటీ కట్టండి ఒక మహిళా యూనివర్సిటీ కట్టండి ఓ కొత్తగా ఓ యూనివర్సిటీ పెట్టండి ఒక వైద్యపరంగా సొంతం స్టార్ట్ చేయండి ఒక పెద్ద హాస్పిటల్ ఒక ఒక ఐదు వేలు ఆరు వేలు పట్టే బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఎందుకు అసలు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆయనకి జ్ఞాపకం వచ్చిందే చేస్తాడు సార్ ఆయన ఆయన జ్ఞాపకం రావాలి ఎప్పుడో ఒకటి ఆ మైండ్లో వచ్చింది అనేస్తాడు ఆయన జ్ఞాపకం వచ్చిందే చేస్తాడు ఆయన ఎవరు చెప్పింది ఆయన నేను రాజును ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఇట్లనే ఉంటా బతుకున్న రోజులు రాజును డిక్టేటర్షిప్ అంటారు నియంత పాలన నడుస్తుంది తెలంగాణలో టిక్టర్షిప్ కొద్ది రోజులు ఉన్నాడు అండి ఔరంగజేబు ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఉన్నాడు మనం చరిత్ర చదువుకున్నాం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అక్బర్ బాబర్ ఔరంగజేబు షాజాన్ ఎంత చదువుకున్నాం నువ్వు కొద్ది రోజులు ఉంటావు అండి శాశ్వతంగా ఊరు ముఖ్యమంత్రులు ఉండరు నా తెలివి వచ్చిన పదిహేనుల వయసు నుండి ఎనభై సంది ముఖ్యమంత్రి టిఎన్జయ్ కానుంచి చెన్నారెడ్డి కానుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి భువన వెంకటరామ కానుంచి చంద్రబాబు నాయుడు కానుంచి ఎన్టీ రామారావు కానుంచి వీళ్ళందరూ చూసుకుంటూ వస్తున్నాం ముఖ్యమంత్రులను చిన్నప్పటి సంధి నాకు పదకొండేళ్ళ వయసు నుండి పేపర్ దొరకడం అలవాటు నాకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఇంత ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను నేను కూడా చూ ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కట్టలేదు కానీ జైలు కానీ సెక్రటరేట్ కానీ ఇట్లా కొన్ని భవనాలు మాత్రం మార్చేసి ఇక్కడ వేరే ఏదో చేస్తాను పెద్దది నేను కట్టినా తెలవాలి కదా నేను పెద్దది కట్టిన సెక్రటరేట్ నా పేరు ఉండాలి పెద్దగా కల్వకుంట్ల చంద్రశేఖర్ అని నా పేరు పెద్దగా ఉండాలి ఓ సెక్రటరేట్ నా నిర్మాణంలో జరిగింది వెనకటికి రాజులు నేను కట్టిన చార్మినార్ అంటారు కదా అట్లా నా పేరు ఉండాలని చెప్పి ఆయన ఒకటి సెక్రటరేట్ని తీసుకున్నాడు సరైన సా కా కామన్ పీపుల్కు సామాన్యమైన ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టండి ఒక ఐదు వేలు పదివేలు కట్టి ఒక చరిత్ర నిలిచిపోతావు కదను మీ మీ స్థాయిలో అంటే మీరు మీ ఆలోచనలో ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సామాజికంగా సేవా దృక్పథం ఉండాలి లీడర్కు మొట్టమొదట సేవా దృక్పథం ఉండాలి మనిషికి డబ్బు ఆశ అనేది ఉండొద్దు మనిషికి పది మంది బ్రతకాలి నేను బ్రతకాలనే కాన్సెప్ట్ ఉండాలి లీడర్కు అతను లీడర్ డబ్బులు తీసుకొని జీవులు ఉన్న లీడర్ కాదు పది మంది బతకాలి నేను బతకాలనే కాన్సెప్ట్ ఉన్నోడు లీడర్ ఇప్పుడున్నాయి ఎవరికైనా వన్ టూ పర్సెంట్ ఉన్నర్లే గుమ్మడి నర్సే ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళు బస్సులు మేము ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు లేరు వన్ టూ పర్సెంట్ ఉన్నారు నూట పంతొమ్మిదిలో నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లా వాళ్ళకు చెయ్యెత్తి మొక్కాలే వాళ్ళే దేవుళ్ళు అనాలి కోట్ల ఆస్తులు ఏం లేవు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయి కాలేదా అన్ని చోట్ల డబ్బు పనిచేయదు పనిచేస్తుండొచ్చు ఇప్పుడు ఉన్న పొజిషన్లా కొన్ని చోట్ల డబ్బు పనిచేస్తుంది కొన్ని కొన్ని చోట్ల నైతికత నీ నీ వాల్యూ నువ్వు చేసిన సేవనే పనిచేస్తుంది దేశము మొత్తం కరప్షన్ ఏం లేదు నీతి నిజాయితీ కొంత ఉంది కాబట్టి మనం బతుకున్నాం అందరు నీ యొక్క కరప్షన్ ఉంటే అందరు ముఖ్యమంత్రులు ఎప్పుడో దేశం నాశనం అయిపోయేది జీరో బడ్జెట్ ఎన్నికల పైన మీ అభిప్రాయం అవుతుంది అసలు జీరో బడ్జెట్ ఎన్నికలు అంటే ఇప్పుడు ఇప్పుడు అంత ఈజీగా కాదు సార్ అప్పుడు అనుకున్నంత ఈజీ కాదు జీరో బడ్జెట్ వినే ఎలక్షన్ అంటే అనుకున్నంత ఈజీగా పొజిషన్ లేదు ఇప్పుడు అంత కమర్షియల్ వ్యాపారం రాజకీయం అంటేనే ఒక వ్యాపారం తయారైంది సామాన్యమైన మానవుడు ఒక ఎడ్యుకేటెడు ఒక మామూలు విద్యావంతుడు ఎమ్మెల్యే పోడు చేయాలంటే ఇప్పుడున్న పొజిషన్లో ఒక ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయలు మామూలు వ్యక్తి ఎమ్మెల్యేకు పోడ్ చేయాలి ఎంపీ పోడు చేయాలంటే కాని పని అది అంత 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 ఈజీగా లేదు ఒక్క ఏ బడ్జెట్ లేకుండా ఎలక్షన్లకు పోతామంటే కాని పని ఇప్పుడున్న పొజిషన్ అట్లా తయారు చేసి పెట్టుకోండి కేసీఆర్ గారు మనుషులను మనుషులను పైసలు తయారు చేసి పెట్టుకుండా ఆయన ఆర్థికవేత్తలను రాజ్యసభకు పంపించడం సా సమంజసమైన కాదా ఆర్థికవేత్తలను సామాజికవేత్తలను పంపాలి కానీ వ్యాపారస్తులను పంపొద్దు ఆర్థికవేత్తలు రాజ్యసభకు పంపాలి ఎప్పుడు వాళ్ళొక ఆర్థికవేత్తలతో చూస్తారు కానీ ఇప్పుడు పంపింది ఆర్థికవేత్తలను కాదు వ్యాపారస్తులను పంపిన వ్యాపారస్తులు పంపితే ఏం చేస్తారు వాళ్ళు పార్లమెంట్లో హాజరే రాజ్యసభ ఇంటికి వచ్చి మళ్ళీ వ్యాపారం చూసుకుంటారు వాళ్ళు ప్రజల గురించి ఏడు ఆలోచన చేస్తారు వాళ్ళు నువ్వు వ్యాపారం చేసి కోట్ల డబ్బులు సంపాదించరు వాళ్ళు ఆస్తులు మన ప్రకటించరు చూస్తే వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు రాజ్యసభ రాజ్యసభకి వెళ్ళిరు వాళ్ళు ఎంతవరకు సమంజసం అండి ఏ ఉద్యమకారుని పంపొచ్చు కదా నువ్వు ముగ్గురిట్లో ఒక ఉద్యమకారుని పంపండి నీకు థర్టీ పర్సెంట్ మైలేజ్ వస్తుంది కదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ వచ్చింది నీకు వ్యాపారస్తుల డబ్బు ఉన్న వర్గాన్ని పంపినావు అంటే వాళ్ళ నుండి ఆర్థిక లబ్ధి కోసమే వారిని ఎస్ అంతే మరి నీ జేబు నిండాలి వాళ్ళ జేబు నిండాలి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు కదా ప్రజలు నలిగిపోతున్నారు ఏడ ఉన్నాడు అక్కడిని ఊళ్ళో ఉన్నాడు ఊళ్ళోనే ఉంటాడు ఐదు రోజులు ఉన్నాడు అదే వాళ్ళు ఉంటారు గతంలో రాజకీయ పార్టీల వాళ్ళ అవసరాల కోసం ఒక పార్టీ నుండి మరొక పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది ఎస్ ఇప్పుడున్న పరిస్థితులు అవి పునరాత అవుతాయంటారా లేకపోతే ఇట్లానే ఉంటారా ఇప్పుడున్న పొజిషన్లో మా పార్టీ ఎలాంటి పొత్తు అంటూ ఏం లేదు మా అధిష్టానం అప్పుడు బట్టి నిర్ణయిస్తుంది ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్నా పొత్తుకోవాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పుడున్న అధ్యక్షుల వారు శర్మిలారెడ్డి గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు అది అది నా పరిధిలో చెప్పవలసిన పని కాదు ఇది వాళ్ళు ఆలోచన చేస్తారు అది అంటే మీ మీ అభిప్రాయం చెప్పండి మిగతా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కావచ్చు బీజేపీతో కావచ్చు టీడీపీతో కావచ్చు పొత్తు పెట్టుకుని మళ్ళీ అవి పు అవుతాయంటారా ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా మారుతారు వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా మారుతారు వాళ్ళు వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు మొన్న మాట నిన్న ఏం ఉండరు నిన్న మాట మీద ఎవరు ఉండట్లేదు నిన్న మాట మీద ఈరోజు ఎవరు మాట మీద ఉండట్లేదు ఎప్పుడైనా మారొచ్చు వాళ్ళు ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడైనా కొట్లాటలు కూడా పంచాయతీ పెట్టుకోవచ్చు వాళ్ళు ఒక స్టాండర్డ్ స్టాండైజేషన్లు ఎవరు లేరు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు టీజేఎస్ తర్వాత ఆ పార్టీలు కూడా మిళితమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు నిజంగా అలా కలిసిపోతే ఎవరికి లాభం టీజేఎస్ చిన్న పార్టీ ఇప్పుడే కోదండరామ్ గారు పెట్టారు ఒక ఉద్యమ నాయకుడు అనుకున్నంత ఆయన సాధించలేకపోయాడు ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వచ్చి తెలంగాణలో అంత ఇమేజ్ ఉండదు ఆమ్ ఆద్మీ పార్టీకి అది అక్కడ హిందీ ఢిల్లీలో అక్కడ పంజాబ్లో కొంతవరకే సాధ్యమైంది కానీ తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇప్పుడు కోదండరామ్ పార్టీ కానీ మనగడలేదు దాంట్లో ఎందుకంటే మనం చూస్తున్నాం పది పన్నెండు ఏళ్ళ కోదండరామును కూడా ఎవరూ ఆయన దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేలు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి గల వ్యక్తులు ఆ పార్టీలో వాళ్ళు లేరు వన్ మ్యాన్ షో కాబట్టి ఆ పార్టీ అక్కడనే సన్నగిలిపోయింది ఫ్యూచర్లో కూడా ఆయన ఏ పార్టీలో పోయినా అది వేరే మిళితమైనా కూడా అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ మాత్రం నా దృష్టిలో లేదు తెలంగాణ ఇంటి పార్టీ కూడా పరిస్థితి సేమ్ ఇక తెలంగాణ ఇంటి పార్టీ అంటే చెరుకు సుధాకర్ది అది చెరుకు సుధాకర్ గారిది ఆయన ఎప్పుడో వేరే పార్టీలో విలీనమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది వాళ్ళ వ్యక్తిగతమైన అందరు దాన్ని కంటిన్యూషన్ చేస్తాడా వేరే పార్టీలు వ్యక్తిగత విషయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జర్మి షర్మిల గారు టోటల్గా పాదయాత్ర చేసి అన్నను అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ తను అక్కడ వర్క్ చేయకుండా తెలంగాణకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆంతరేమేంటి షర్మిళారెడ్డి గారు సొంతం అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉండే పరిస్థితులు ఆమెకు వాళ్ళు అన్నకుండే కొన్ని ఇబ్బందుల మూలంగానో వాళ్ళ వ్యక్తిగత మూలంగానో అన్నకు పనిచేయవలసి వచ్చింది ఒక స్టాండర్డ్ అయి ముఖ్యమంత్రి అయిపోయింది ఆయన 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 లైఫ్ ఆయన ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు ఆమె తెలంగాణకు కూడలు ఆమె తెలంగాణ పార్టీతో సొంతంగా పార్టీ పెట్టాలని ఒక స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతోనే ఆమె తెలంగాణకు వచ్చేసింది ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు ఆమె కూడా ఇక్కడ తెలంగాణ పేరుతోనే పార్టీ పెట్టింది మా నాయన ఆశయాలు కొనసాగించాలి అని ఒక మొండి పట్టుదలతో ఒక మహిళ తెలంగాణలో ఒక మహిళ అంటే ఎవరు లీడ్ తీసుకోలేక ఎస్ ఒక మహిళగా నేను పార్టీ పెట్టాలన్నది ఒక మహిళ పట్టుదల చూసి మా మాటువంటి ఎడ్యుకేటెడ్స్ ఒక వేత్తలం అందరం మేము కొంతమంది ఆలోచన చేసి ఉన్న పార్టీలకు రాజీనామా చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు మేము కలవడం జరిగింది ఆమె పట్టుదల ఆమె డెడికేటెడు ఆమె హార్డ్ వర్క్ను చూసి మాకుండే కొంతమంది సీనియర్ లీడరు గట్ట రావు మాకు ఇరవై ఏళ్ళ పరిచయం ఇక్కడ ఉన్న పిట్టరాం రెడ్డి గారు కానీ వాడక రాజగోపాల్ కానీ సతీష్ సార్ కానీ వీళ్ళందరూ కొంతమంది మాకు ఎంకరేజ్ చేశారు మీ మనటువంటి మానటువంటి ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ పార్టీలు ఉండాలి షర్మిలారెడ్డి గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు పాదయాత్రలో పార్టీని కూడా డెడికేట్గా నడిపిస్తున్నారు ఒక మహిళ ధైర్యం చేసి పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుంది రాజశేఖర రెడ్డి ఆశయాలను కూడా కొనసాగిస్తుంది అనే ఉద్దేశంతో మేము కూడా పార్టీలు రావడం జరిగింది దానికి అనుగుణంగానే మేము పార్టీ ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం మేము శ్రమిస్తున్నాం సాధారణంగా ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటున్నారు ఎస్ కానీ షర్మిల వెనుక అనిల్ గారు ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు భర్తగా ఆమెను ఎంత చూడాలనో అంత చూస్తుంది భర్తను తండ్రి అడుగు జాడలు నడవాలనే ఆశయంతోనే ఆమె ముందుకెళ్ళింది అది వ్యక్తిగత విషయం భర్త అనేది ఆయన సపోర్ట్ ఎట్టి పర్సెంట్ చేస్తాడు భార్యకి ఎట్లా చేయడు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ భర్త సపోర్ట్ చేస్తాడు భర్త సపోర్ట్ కావాలి తండ్రి ఆశయాలను నెరవేర్చాలంటే తల్లిదండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే భర్త సహకారం అవసరం అది అవసరమే భర్త సహకారం కంప్లీట్ ఉన్నది తండ్రి ఆశయాలు నెరవేర్చాలి తల్లి దీవెనలు కూడా కావాలి కాబట్టి తల్లి దీవెన కూడా ఉంది మీకు కాబట్టి ఒక మొండి పట్టుదల మనిషిని మేము గ్రహించగలిగిన మా దగ్గర వచ్చే ఎన్నికల్లో షర్మిల గారు ఎన్ని ఎన్నికల్లోకి వెళ్తే ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటిస్తారా ప్రచారంలో పాల్గొంటారు ఆయన పార్టీ వేరు జగన్మోహన్ రెడ్డి పారి వైఎస్ఆర్ సిపి పార్టీ ఇక్కడ షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం ఏం లేదు ఈమె పార్టీ ఈమె ప్రచారం చేసుకుంటుంది ఆయన అవసరం ఉంటే ప్రచారం చేస్తాడు లేకపోతే లేదు ఇక్కడ ప్రచారం చేయాలని రూల్ ఏం లేదు ఆయన ఇష్టం ఆయన పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు ఆయన వ్యక్తిగతం అది ఇక్కడ షర్మిలా పార్టీ విస్తరించింది తెలంగాణ పేరుతో ప్రారంభమై పార్టీలు డిఫరెన్స్ ఉన్నాయి బంధుత్వాలు చెల్లెలు అన్న తర్వాత అది వాళ్ళ వ్యక్తిగత విషయాలవి పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేము షర్మిళా పార్టీ ఎంబడి కంటిన్యూగా ఉండదలుచుకున్నాం వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే సాధారణంగా మహిళలకు యాభై పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు బీసీ మైనారిటీలో కూడా సేమ్ అదే అంటే జనాభా ఆధారంగా ఇస్తారా సీట్ల కేటాయింపు లేదంటే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే ఉంటుంది పార్టీ నిర్ణయానుసారము టైం ఉంది ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది ఆ సంవత్సరంలో రాజకీయ పరిస్థితులు ఎక్కడెక్కడ మారుతావో చెప్పలేం సంవత్సరం నరలో జరగబోయే సమస్యలను ఇప్పుడే మనం ఊహించి చెప్పలేము మనం ఇంకా సమయం ఉంది సమయం వచ్చినప్పుడు అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో మేము దానికి అందరం కట్టుబడి ఉండవలసిందే ఓకే నెక్స్ట్ మీకు ఒకవేళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ ఇస్తే గెలుపు మాదే అంటారా తప్పకుండా అంటాం మేము తప్పకుండా నిలబడతాం మేము ఎందుకు నిలబడద్దు ఒక భరత పౌరునిగా ఒక ఓటర్గా ఒక లీడర్గా తప్పకుండా మేము నిలబడతాం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తాం లేదు మా కలవకుడుతుకెళ్ళి పోటీ చేయి నాగర్కర్నూలు పోడి చేయి కొల్లాపూర్కి వెళ్ళి పోటీ చేయి ఎక్కడ పోటీ చేయడా కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ రాజకీయ ఓనమాలు ఎక్కడ జరిగినాయి మీ వెనకాల ఎవరున్నారు మా వెనకాల ఎవరు లేరు సార్ మేము ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే మాకున్న అనుభవంతో మేము పాలిటిక్స్లకు వచ్చినాం స్వతంత్రంగానే పార్టీలకు వచ్చినాం రాజకీయ గురువులు అంటే ఎవరు లేరు ఇప్పుడు మా స్వతహాగానే కష్టపడి పైకి వచ్చినాం స్వతహాగానే రాజకీయ పార్టీలు జాయిన్ అయినాం అన్నట్టు మీకు నాగం జనార్దన్ రెడ్డి కూడా రిలేషన్షిప్ బాగుంది ఎస్ ఒక ఆరేడేళ్ల క్రితం జనార్దన్ రెడ్డి గారితో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి దాదాపు కొన్ని సంవత్సరాలు ఆయన మాట్లాడక పరిచయాలు ఉన్నాయి పరిచయాలు వేయడానికి వీలు లేదు నాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో స్నేహితం ఉంది మేము కలిసి ఉండలాం అర్థమైందా చెరుకు సుధాకర్తో స్నేహాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీసీ జనరల్ సెక్రటరీలు పీసీసీ కార్యదర్శులు అధికార ప్రతినిధులు ఒక యాభై మందితో పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి స్నేహం వేరు రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు బంధుత్వం వేరు రాజకీయాలు వేరు అందరితో కలిసి మాట్లాడతాం సమయం వచ్చినప్పుడు మా పార్టీ మాదే మా జెండా మాదే మా కాండవం మాదే మా కాండవం మేము మరవలేం కదా టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు కదా ఆయన అభిప్రాయం ఆయనపై మీ అభిప్రాయం ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు నడిపించుకుంటున్నారు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి నా అభిప్రాయం మాకుంటుంది నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీకి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఆయన పార్టీ ఆయనకు ఉంది మా పార్టీ మా అభిప్రాయాలు ఉన్నాయి కలిసినప్పుడు నమస్తే నమస్తే గౌరవించుకుంటాం అంతే సమయం వచ్చినప్పుడు పార్టీ పరంగా విమర్శిస్తాం బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు ఎలా అనిపించింది బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు దూకుడు తీరు బీజేపీ ఎక్కడ ఉంది చెప్పండి రాష్ట్రంలో బలంతంగా కొట్టడం కొట్టడంగా మూడు సీట్లు గెలిచిరాలు గ్రాస్ రూట్ల పార్టీ ఉందా అండి బీజేపీ హైదరాబాదులో జెండాలు కానొస్తాయి వస్తాయి గ్రామాలు ఏడ జెండాలు కానొస్తాయి చెప్పండి మీరు జెండాలు హైదరాబాద్ కానొస్తాయి వస్తాయి లేడ పార్టీని చెప్పండి ఏ నాయకుడు గెలిచారు ఓ పదిహేను ఏళ్ళ క్రితం గెలిచారు మహబూబ్ నగర్లో ఒక అలంపూర్కి ఒక ఎమ్మెల్యే గారు ఒక మలక్పేటకి ఒక ఎమ్మెల్యే గారు గెలిచారు ఓ నలుగురు ఐదు రూమ్ సూల్ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు పార్టీని డెవలప్మెంట్ చేయలే వాళ్ళు గ్రాస్ రూట్లో పార్టీని తీసుకెళ్ళలే ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తారు సంవత్సరంలా నలభై ఏళ్ళ సంధి తీసుకెళ్ళని బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒకటేసారి గ్రాస్ రూట్ల పార్టీని తీసుకెళ్తారా అండి కాదు అది సాధ్యమయ్యే పని కాదు ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అంత ఈజీగా డెవలప్మెంట్ కాదు సెక్యులర్ భావాలు కావాలి పార్టీకి అప్పుడే ఆ పార్టీ డెవలప్మెంట్ వైఎస్ఆర్ టీపీ పార్టీకి మిగతా పార్టీలకి ఎలాంటి అంటే పోలికలు తేడా వైఎస్ షర్మిళ గారు ఒక డెడికేటెడ్ ఉమెన్ ఒక పట్టుదల ఒక కాన్సన్ట్రేషన్ ఒక ఏకాగ్రతతో పనిచేస్తుంది ఆమె సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది సీనియర్ సలహాలు కూడా తీసుకుంటుంది పెద్ద పెద్ద వాళ్ళని మేధావులను కూడా ఆలోచన చేస్తుంది ఆమె ఆలోచన చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా వెళ్తుంది ఆమె ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది ఆ పట్టుదల మాకు నచ్చే మేము పార్టీలు రావడం కూడా జరిగింది మిగతా పార్టీలు అటువంటిది ఏం లేదు ఎవరు చెప్తే ఆ పార్టీలు ఉండి ఆ పార్టీలను విమర్శిస్తారు సార్ తెల్లారే ఆయన అన్నాడు మా వాళ్ళకే పదవులు మీ వాళ్ళకి పదవులు ఇవ్వద్దు నిన్నమన్న ఒక పెద్ద వ్యాఖ్యలు వచ్చినాయి పిసిసి అధ్యక్షుని మీద వీళ్ళకే పదవులు ఇవ్వాలి వీళ్ళకి పదవులు వద్ద అది ఎంతవరకు సమంజసం అండి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఎంత సఫర్ అవుతారో ఆలోచన చేస్తలేరు మనం వాయిస్ పెంచే ముందు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది పది మందిలో మాట్లాడే వాళ్ళం కదా వేల లక్షల మంది సభలలో మాట్లాడేవాళ్ళు కదా ఆచితూచి మాట్లాడాలి మొదటిసారి మేమే ఉన్నాం రాజ్యాలు ఏలేదీ మాకింది వీళ్ళు పనిచేసే మమ్మల్ని దాపునంగా వీళ్ళు బతికేది ఏం వర్డ్స్ అండి అవి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారండి లేరా రాష్ట్రపతులు కాలేదా ముఖ్యమంత్రులు కాలేదా ఎమ్మెల్యేలు కాలేదా ఎంపీలు కాలేదా మిందు మంత్రులు కాలేరా మీరే అయ్యిరా ముఖ్యమంత్రులు మీ కులమే అయిందా ముఖ్యమంత్రులు ఏంటండి ఇట్లాంటి పదాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను అమానపరచడమే కదా అంటే తిరిగి మళ్ళీ పాత రోజులే తీసుకొచ్చిందిగా ఏ నువ్వు బల్లకాడ నువ్వు జీతముడు ఎడ్లు నాయి నా శిల్క నువ్వు చేయ అన్నట్టుండది ఈ పెత్తందారి వ్యవస్థ ఏందండి ఈ జనరేషన్లో ఈ డెమోక్రసీలో ఈ ఎడ్యుకేటెడ్ ఇంత కొన్ని కోట్ల మంది చదువుకున్న యుగంలో ఇలాంటి పదాలు తొందరగా ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకుంటే గౌరవం ఉంటుంది ఉపసంహరించుకోకపోతే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చివరికి ఒక మాట సార్ మీరు ముప్పై ఏళ్ళు సమాజ సేవ చేశారు కదా ఆ సేవ ఇప్పుడు రాజకీయాల్లో ఉపయోగపడుతుందా తప్పకు ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడదు సేవ చేసిన దాంట్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం మర్చిపోయిన ట్వంటీ పర్సెంట్ జ్ఞాపకం ఉంచుకుంటారండి ఎవరు వ్యతిరేకించరు ఆయన మా సార్ అంటారు ఒక ఉపాధ్యాయుని మనం ఎందుకు గుర్తించుకుంటాం ఒక ఉపాధ్యాయుడి కనిస్తే కాళ్ళు మొక్తాం మనం మా సారని రెండు చేతులు నమస్తే పెడతామండి సార్ అని సర్వీస్ చేసిన వాళ్ళని ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకుంటారు కొంతమంది మర్చిపోతారు అవకాశవాదులు నేను కాదంటలేను కానీ సేవ అనేది ఎప్పటికి జ్ఞాపకం ఉంటుంది దేవుని దగ్గర రాయబడుతుంది అది ప్లస్ మైనస్ లేస్తాడు భగవంతుడు ప్రతి హృదయాలలో నిలిచిపోతాం మనం సేవ చేసిన వాళ్ళు మీ విద్యార్థులు అంటే మీరు చేసిన సేవకి గుర్తింపుగా ఎంతమంది విద్యార్థులు రిటర్న్గా మీతో అందుబాటులో ఉన్నారు మీతో పాటు సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చేవాళ్ళు అన్నారు నా మొబైల్లో కాంటాక్ట్ ఐదు వేల తొమ్మిది వందల మంది ఉన్నారు మరి మిగతా వాళ్ళకి ఎంతుంటారో ఉంటారో నన్ను ఐదు వేల తొమ్మిది వందల మంది వారు ఇప్పుడు తీసి చూపిస్తాను నేను అందులో అట్లీస్ట్ నాలుగు వేల మంది నాతో మాట్లాడతారు డైలీ నాలుగు వందల మంది కాంటాక్ట్ చేస్తారు నన్ను అటు సామాజికవేత్తలు రాజకీయ నాయకులు నాతో చదువుకున్న క్లాస్మేట్సు నాతో డిగ్రీ పీజీ క్లాస్మేట్సు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు వేజ్ ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు నేను రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చి మా సంస్థ ద్వారా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఐదు వేల మందిలో ఎయిటీ పర్సెంట్ నాతో కాంటాక్ట్ ఉన్నారు నా తన డాటా డెబ్బై ఐదు ఎనభై వేల మంది డాటా కూడా ఉంది నా దగ్గర ప్రతి వ్యక్తికి ప్రతి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బయట వాట్సాప్లో కానీ కొన్ని వేల మంది నాతో ఫాలోఅప్లు ఉంటారండి అందరిని పలకరిస్తే నేను చిన్న పిల్లోని కూడా పలకరిస్తా పెద్దవాన్ని కూడా పలకరిస్తా గర్వం అనేది ఎప్పుడు లైఫ్లో రావద్దు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా మీ సామాజిక సేవ కొనసాగుతుందా కొనసాగు కంటిన్యూ కొనసాగుతుంది ఎందుకు కొనసాగదండి అర్ధరాత్రి ఫోన్ చేయి ఫోన్ లే స్విచ్ ఆఫ్ ఉండదు ఒకవేళ బిజీ ఉంటే నేను ఫోన్ ఎత్తకపోవచ్చు తర్వాత మాట్లాడతా పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లేబడతా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కానీ ఫోన్ మాత్రం ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు ఎప్పుడైనా నేను ఫోన్ లేబడతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా ఒక సేవాభావంతో సమాజానికి సేవ చేసేందుకే వచ్చాను అందులో భాగంగా కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులను దాటి ప్రజలకు సేవ చేసే అవకాశం రాజకీయాల ద్వారానే ఉంది అని తెలుసుకొని తిరిగి మరొకసారి ఒక ప్రజానాయకుడిగా ప్రజలకు వెళ్తున్నారు నిజంగా ప్రజలు దీవిస్తే ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఎంపీగా గెలిచి ప్రజలకు మరింత సేవ చేసి తన సేవాభావాన్ని చాటుకుంటా అంటున్నారు ఇది ఈనాటి చర్చాంశం మళ్ళీ చర్చతో మరొక నాయకునితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే